చేటపై పాదాలు ఎందుకు ఉంచరాదు? సంప్రదాయ చేటను వెదురుతో కాని ఈనెలతో కాని చేస్తారు. ఇలాంటి చేటను ధాన్యాన్ని చెరగడానికి వాడేవారు. ధాన్యంలో ఉన్న పొట్టు చెరగడం వల్ల వంటకు వాడే ధాన్యం శుభ్రపడుతుంది. భారతీయులు వంట ధాన్యాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. కాబట్టి చేటను కూడా అలాగే భావించేవారు. సంప్రదాయక విశ్వాసం ప్రకారం చేటపై కాలు పెట్టడం పాపంగా పరిగణించేవారు. కావున ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేవారు. ఈ విశ్వాసంలో రెండు ప్రధానాంశాలు దాగి ఉన్నాయి. మొదటిది ఏంటంటే, చేట అల్లడానికి వాడిన వెదురు పదునుగా ఉంటుంది కాబట్టి గాయం అయ్యే అవకాశం ఉంది. రెండవది శుభ్రతకు సంబంధించింది. పాపభీతిలో చేటపై కాలు పెట్టడానికి సందేహిస్తాము కాబట్టి చేట శుభ్రంగా ఉండడమే కాక చేటలో చెరిగే ధాన్యం కూడా మలినపడకుండా ఉంటాయి. దీనిని బట్టి మన సాంప్రదాయిక నమ్మకాల్లో శాస్త్రీయమైన ఏదో అంతరార్థం దాగి ఉందని మనం గమనించవచ్చు.